ఒక్కడే అన్నట్లు మన ఎలక్ట్రాన్ రంగంలో ఎన్ని ఛానల్ ఉన్నా భారత్ టీవీ ఛానల్ మాత్రం ఒక అద్భుతాన్ని ముందు దూసుకెళ్తుంది ఇలాగే 4వ సంవత్సరం అయిపోయి 5వ సంవత్సరంలో అడుగు పెడుతున్న భారత్ టీవీ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం నా దేశం కోసం ధర్మం కోసం ఇలానే ముందు ఉంటుందని ఇంకా మరెన్నో ఎన్నో సంవత్సరాలు ఇలానే ఉండాలని ప్రజల పక్షం పొందుతున్న భారత్ టీవీ ఛానల్కు శుభాకాంక్షలు భారత్ టీవీ దేశం కోసం ధర్మం కోసం 5వ సంవత్సరంలో గడిపెట్టిన భారత్ టీవీ ముందు మరిన్ని విజయాలను సాధించి ఎంతో మందికి అండగా నిలవాలని కోరుకుంటున్నాను భారత్ టీవీ ప్రేక్షకులకు 5వ సంవత్సరాల శుభాకాంక్షలు తెలుపుతున్నాను దేశం కోసం ధర్మం కోసం భారత్ టీవీ దేశం కోసం ధర్మం కోసం నా పేరు శ్రీనివాస్ గారు నేను ఇక్కడ భారత్ టీవీ లో న్యూస్ కోఆర్డినేషన్ లో డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాను అంటే న్యూస్ కోఆర్డినేటర్ అంటే దేశవ్యాప్తంగా వచ్చే వార్తలను ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండి మా డెస్క్ లో ఉన్న మా మిత్రులకు ఇస్తూ అలాగే భారత్ టీవీని మరింత అభివృద్ధి చేస్తూ 4 సంవత్సరాలు పూర్తి చేసుకొని 5వ సంవత్సరంలో అడుగుపెట్టిన శుభ సందర్భంగా అభినందిస్తూ భారత్ టీవీ దేశం కోసం ధర్మం కోసం 5వ వార్షికోత్సవ శుభాకాంక్షలు నా పేరు వెంకటేష్ నేను భారత్ టుడేలో స్క్రోలింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను తెలుగు రాష్ట్రాలే కాకుండా నేషనల్ ఇంటర్నేషనల్ వార్తలను ఎప్పటికప్పుడు నేను అప్డేట్ చేస్తుంటాను భారత్ టుడే ఛానల్లో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే భారత్ టుడే దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తుంది 4వ సంవత్సరం పూర్తి చేసుకొని 5వ అడుగు పెడుతున్న భారత్ టుడేకు అభినందనలు భారత్ టుడే దేశం కోసం ధర్మం కోసం నా పేరు శివకుమార్ ఇక్కడ భారత్ టుడేలో గత 3 ఇయర్స్గా వర్క్ చేస్తున్నాను నేను గ్రాఫిక్ డిజైనర్గా వర్క్ చేస్తున్నాను 5 సంవత్సరాలు పూర్తి చేస్తున్నాను ఇలాగే ఈ సంవత్సరం కూడా ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ హ్యాపీ 5th యానివర్సరీ భారత్ టుడే ప్రేక్షకులందరికీ 5వ సంవత్సర వార్షికోత్సవ శుభాకాంక్షలు భారత్ టుడే దేశం కోసం ధర్మం కోసం నా పేరు రాజు నేను గత 3 సంవత్సరాలు రేడియో ఎడిటర్గా పనిచేస్తున్నాను భారత్ టుడే ఛానల్కి 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 5వ సంవత్సరాలు అడుగుపెడుతున్న ప్రేక్షకులకు వీక్షకులకు శుభాకాంక్షలు భారత్ టుడే దేశం కోసం ధర్మం కోసం నా పేరు సాగర్ నేను భారత్ టుడే ఛానల్లో ఎడిటర్గా జాబ్ చేస్తున్నాను ఈ ఛానల్లో జాబ్ చేయడం నాకు చాలా గర్వకారణంగా ఉంది ఎందుకంటే నిజాన్ని నిజ స్వరూపంగా చూపించడమే భారత్ టుడే యొక్క లక్ష్యం భారత్ టుడే దేశం కోసం ధర్మం కోసం జై హింద్ జై భారత్ భారత్ టుడే దేశం కోసం ధర్మం కోసం జై హింద్ధర్మం కోసం ఈ పదాలు వింటేనే చాలు మన ఛానల్ ఎలాంటి లక్ష్యాలతో ముందుకు వచ్చిందో అర్థమవుతుంది పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద ఆశీస్సులతో 5 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ శుభ సందర్భాన మీ ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది స్వామీజీ ఆశీస్సులతో మరిన్ని వసంతాలు పూర్తి చేసుకోవాలని కోరుకుంటూ మీ బలరాం ప్రపంచంలోని నలుమూలల నుంచి ప్రజల కోసం మాత్రమే వార్తలు అందిస్తూ ఎప్పటికప్పుడు ప్రజల కోసమే స్పందిస్తూ ఏ రాజకీయ పార్టీ పక్షాన నిలబడకుండా నిష్పక్షపాతంగా ప్రజల కోసం వార్తలు అందిస్తున్నటువంటి భారత్ టుడే దేశం కోసం ధర్మం కోసం అనేటువంటి ట్యాగ్ లైన్తో ముందుకు వెళ్తూ ఇప్పటికీ 5 వసంతాలు పూర్తి చేసుకుంది నేను మీ మధు మల్కేడికార్ అందరికీ శుభాకాంక్షలు నమస్తే అండి నేను బిందు నేను భారత్ టుడే న్యూస్ ఛానల్లో న్యూస్ ప్రెజెంటర్గా వర్క్ చేస్తున్నాను సో భారత్ టుడే గురించి మాట్లాడాలి అంటే 1, 2, 3 మాటలు సరిపోవండి ఎందుకంటే ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి నేను ఇక్కడ వర్క్ చేయడం జరుగుతోంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను భారత్ టుడే న్యూస్ ఛానల్లో వర్క్ చేస్తున్నందుకు ఎందుకంటే ఒక ఆఫీస్కి వస్తున్నాము వర్క్ చేస్తున్నాము అన్న ఫీలింగ్ కాకుండా నార్మల్గా జాలీగా వర్క్ చేసుకుంటూ ఉంటాం అందరం కలిసి కూడా సో మెయిన్గా యాజమాన్యం గురించి మాట్లాడాలి అంటే స్వామీజీ దగ్గర నుంచి కూడా వాసుదేవన్ గారు కానివ్వండి చంద్రశేఖర్ గారు కానివ్వండి లేకపోతే రమేష్ గారు కానివ్వండి లక్ష్మి గారు అలా ఇలా చెప్పుకుంటూ పోతే కూడా చాలామంది సపోర్ట్ అండ్ చాలామంది ఎంకరేజ్మెంట్ కూడా మాకు అందుతూ ఉంది కాబట్టి స్టిల్ ఇంకా మేము ఎన్నో సక్సెస్ఫుల్ ఇయర్స్ భారత్ టుడేతో కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే ప్రేక్షకుల గురించి కూడా ఒక మాట చెప్పినట్లయితే ప్రేక్షకులు మమ్మల్ని ఎంతలా ఆదరిస్తున్నారో ఒక్క సీతమ్మ వాకిట్ ప్రోగ్రామ్ చూసినట్లయితే అందరికీ అర్థమైపోతుంది ఇంట్లో మనుషుల్లాగా ట్వీట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ భారత యాజమాన్యం తరఫు నుంచి కానివ్వండి ప్రేక్షకుల తరఫు నుంచి కానివ్వండి నా కో వర్కర్స్ పీసీఆర్ డిపార్ట్మెంట్ అలాగే కెమెరా డిపార్ట్మెంట్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరు భారత్ టుడే వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా తరపు నుంచి హ్యాపీ 5th యానివర్సరీ సెలబ్రేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ భారత్ టుడే నమస్తే నేను కృష్ణ భారత్ టుడే ఛానల్లో న్యూస్ ప్రెజెంటర్గా పనిచేస్తున్నాను ఉద్యోగాలు అందరూ చేస్తారు కానీ దేశం కోసం
ధర్మం కోసం పనిచేసే అదృష్టం కొంతమందికి మాత్రమే దక్కుతుంది. భారత్ టుడే ఛానల్ దేశం కోసం ధర్మం కోసం స్థాపించబడ్డ ఛానల్. ఈ ఛానల్లో పని చేయడం నాకు చాలా గర్వంగా ఉంది. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన భారత్ టుడే ఛానల్ కు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే స్వామి పరిపూర్ణానంద స్వామి గారికి జన్మాంతం ఋణపడి ఉంటాను. నమస్తే, నేను మాధురి. నేను భారత్ టుడే ఛానల్ లో న్యూస్ ప్రెజెంటర్ గా వర్క్ చేస్తున్నాను. పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద స్వామీజీ ఆశీస్సులతో భారత్ టుడే 5వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా భారత్ టుడే లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి అలాగే మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక పరమైన విషయాలను ఎప్పటికప్పుడు మీతో పంచుకుంటూ అలాగే దేశంలోని అన్యాయాలు అధర్మాలపై ఎప్పటికప్పుడు పోరాటం చేస్తున్న దమ్మున్న ఏకైక ఛానల్ భారత్ టుడే ఛానల్. పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద స్వామీజీ ఆశీస్సులతో భారత్ టుడే మరెన్నో వార్షికోత్సవ పండుగలను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పండుగను మనమందరం కలిసి జరుపుకుందాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం. భారత్ టుడే ఛానల్లో నేను 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. భారత్ టుడే యాజమాన్యానికి నా తోటి సహోద్యోగులకు ప్రేక్షకులకు 5వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. భారత్ టుడే దేశం కోసం ధర్మం కోసం. నా పేరు మణికంఠ. నేను గత 2 సంవత్సరాలుగా భారత్ టుడేలో టెక్నికల్ టీంలో వర్క్ చేస్తున్నాను. నా తోటి ఉద్యోగులకు యాజమాన్యానికి 5వ సంవత్సర శుభాకాంక్షలు. భారత్ టుడే దేశం కోసం ధర్మం కోసం. నా పేరు కిరణ్. నేను ఇక్కడ ప్యానల్ ప్రొడ్యూసర్ ని. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నా. హ్యాపీ 5th anniversary టు భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం. నా పేరు శేషు. నేను 2 ఇయర్స్గా ఇక్కడ నుంచి ఇక్కడ గ్రాఫిక్ డిజైనర్గా వర్క్ చేస్తున్నాను. భారత్ టుడే యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రేక్షకులకు 5th anniversary శుభాకాంక్షలు తెలుసు. భారత్ టుడే దేశం కోసం ధర్మం కోసం. నా పేరు వెంకటేష్. నేను భారత్ టుడేలో 2 ఇయర్స్గా పనిచేస్తున్నాను టెక్నికల్ డిపార్ట్మెంట్గా. అందరికీ 5th anniversary శుభాకాంక్షలు. భారత్ టుడే దేశం కోసం ధర్మం కోసం. నమస్కారం, నా పేరు నరేష్. వెల్కమ్ టు భారత్ టుడే. నేను ఈ ఛానల్లో గత 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణంద ఆధ్వర్యంలో నడుస్తున్నది. స్వామీజీ ఆశయాల సాధనల కోసం ఈ ఛానల్ ఇలాగనే నిరంతరంగా నడవాలని కోరుకుంటున్నాను. భారతమాతకి జై. దేశం కోసం ధర్మం కోసం. భారత్ టుడే దేశం కోసం ధర్మం కోసం. తొలి తెలుగు ఛానల్ భారత్ టుడే. 5 సంవత్సరాల క్రితం స్వామీజీ తన ఆశయాల కోసం మొదలుపెట్టినటువంటి ఛానల్లో నా ప్రస్థానం కూడా మొదలైంది. అందరికీ శుభాకాంక్షలు. ఇలాగే ఇంకా మరిన్ని సంవత్సరాలు దేశం కోసం అందరం కలిసి పనిచేయాలని, స్వామీజీతో పాటు ఉండాలని కోరుకుంటున్నాను. దేశం కోసం ధర్మం కోసం. భారత్ టుడే, భారత్ మాతకి జై. నా పేరు రమాకాంత్. నేను గత 2 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. స్వామీజీ శ్రీ పరిపూర్ణంద స్వామీజీ వారి ఆధ్వర్యంలో దేశం కోసం ధర్మం కోసం పాటుపడే ఈ భారత్ టుడే ఛానల్ మరిన్ని సంవత్సరాలు ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను. భారత్ మాతకి జై. దేశం కోసం ధర్మం కోసం. నా పేరు నాగరాజు. నేను ఐటీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నా. ఇందులో పనిచేయబట్టి 2 సంవత్సరాలు అవుతుంది. స్వామి పరిపూర్ణానంద స్వామి ఆధ్వర్యంలో నేను పనిచేయడం నాకు ఎంతో గర్వంగా ఉంది. దేశం కోసం ధర్మం కోసం. భారత్ మాతాకి జై. నా పేరు పవన్. నేను 5 సంవత్సరాలుగా భారత్ టుడే ఛానల్లో పనిచేస్తున్నాను. ఎంసీఆర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. స్వామీజీ శ్రీ పరిపూర్ణానంద వారి ఆధ్వర్యంలో 5 సంవత్సరాలుగా భారత్ టుడే కుటుంబం సేవలను అందుకుంటుంది. భారత్ మాతాకి జై. భారత్ టుడే దేశం కోసం ధర్మం కోసం. నా పేరు త్రినాథ్. నేను గత 3 సంవత్సరాల నుంచి ఈ సంస్థలో పనిచేస్తున్నాను. దేశం కోసం ధర్మం కోసం అనే నినాదంతో స్వామీజీ పరిపూర్ణానంద ఈ ఛానల్ను స్థాపించడం జరిగింది. అదే ఆశయ సాధన కోసం మేము నిరంతరం శ్రమిస్తూ ఉన్నాము. ముందుగా 5 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు భారత్ టుడే ప్రేక్షకులందరికీ 5వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. దేశం కోసం ధర్మం కోసం. భారత్ టుడే వీక్షకులకు 5వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఎంసీఆర్ ఇంజనీర్స్ అండ్ ఐటీ డిపార్ట్మెంట్. భారత్ టుడే దేశం కోసం ధర్మం కోసం. భారత్ టుడే 5వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. జై భారత్ టుడే దేశం కోసం ధర్మం కోసం. భారత్ టుడే ప్రేక్షకులకు 5వ సంవత్సర వార్షిక శుభాకాంక్షలు. భారత్ టుడే దేశం కోసం ధర్మం కోసం.